సో ఇది ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి, ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి. వాళ్ళు ఉంటేనే ఈ రోజున మనందరం బాగుంటాం. మనం ఇంత డబ్బు తీసుకుంటున్నామంటే అది నిజంగా వాళ్ళందరూ బాగుంటేనే. వాళ్ళు బాగుంటే ఎక్కడికో వెళ్ళరు, మనకే ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకించి నేను ఆ బడుగు జీవులు, ఆ కళాకార్మికులు, చిన్న స్థాయి వాళ్ళ గురించే నేను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబి ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పాడో అందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, నా తమ్ముడు లేకపోయి ఉంటే, ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే, నిజం చెప్తున్నాను, సెకండ్ హాఫ్లో ఇంత అందం, ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు. ఆర్థర్ విల్సన్ గారు, ఆర్థర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు, సార్ ఏంటి సార్ అది, నేను అప్పుడు పాత్రకే అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను, మీరు నాకు తెలిసి ఎక్కడ గ్లిజర్ పెట్టుకుని చేయలేదు, మీరు అక్కడే ఉన్నాం, మేము అంతా చూస్తూనే ఉన్నాం కదా, గ్లిజర్ పెట్టుకోలేదు. తర్వాత మీ కళ్ళు నేను కెమెరాలో కాకుండా టీవీ స్క్రీన్లో చూస్తుంటే కళ్ళు ఆర్ద్రతోటి తడితడితడిగా ఉన్నాయి, మీకు చెమచెమ్మగా వచ్చేస్తే లోపల కారుతాయంటే, నేను అన్నాను నేను ఎందుకు గ్లిజర్ పెట్టుకోలేదంటే, ఆర్థర్ విల్సన్ గారు ఎదురుగా ఉన్నది నా తమ్ముడు అండి, నా తమ్ముడు చెప్పాను మీ అందరితో, ఆ తమ్ముడు ఆడు చాడు నిస్సత్తుగా ఉంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటుంటే, వీడియోరా అంటుంటే నాకు ఇప్పుడు వస్తుంది ఎదుగుండి. సో అంత నా తమ్ముడు అలా అయిపోతూ వాడిని పోగొట్టుకుంటున్నాను, వాడిని బతికించుకోవాలి అనే థాటు నింపుకున్నానండి. అందుకనే ఆ సీన్లో నా కంట్లో నీళ్లు లేవు, నేను గ్లిజర్ని పెట్టుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాను, అవి నిజంగానే తుడుచుకుంటున్నాను, వాడి దగ్గర లాక్కుంటున్నాను, రే కొట్టే గడ నేను సరిపోలేదన్నా ఇంకా గట్టిగా కొట్టు అంటాడు, రావట్లేదు. సో వాడిని వాడిని కొట్టి చేసిన తర్వాత తను చేసిన పెర్ఫార్మెన్స్, అది చేసినాక ఓన్ చేసుకుని నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి చూసి ఆర్థర్ విల్సన్ లాంటి వాళ్ళు మెల్ట్ అయిపోయి, ఎన్నో సార్ అది షూటింగ్ పండం పోదు ఎనక తెలియలేదు సార్, అప్పుడు స్క్రీన్ మీద పాత ఎన్నో పండుగ సార్ అంటుంటే, అలాంటి కాంప్లిమెంట్స్ చాలు మా ఇద్దరికి, అది రవి కాకపోతే నాకు వచ్చేది కదా నేను చెప్పడం కోసం చెప్తాను. సో రవి ఈ సినిమా అనేది సో పవర్ఫుల్, అది కోరుకుంటుంది అయ్యా, నాకు చిరంజీవి కావాలి, నాకు రవితేజ కావాలి, వాళ్ళకి బాబీ కావాలి, వాళ్ళు కావాలి, తండ్రి అంటే ప్రొడ్యూసర్స్ ఎస్ అనక ఏం చేయరు, కోరుకుంటుంది నువ్వు నేను కాదు, సబ్జెక్ట్ కోరుకుంటుంది, అది అయిపోయింది అంతే వచ్చేసింది అది, ఏం మాస్టర్లు. అండ్ అసలు ఇంకా నేను మళ్ళీ అంటే ఎంత మాట్లాడిస్తాను అనుకుంటున్నా, మళ్ళీ మళ్ళీ మా దేవి గురించి ఇంటర్వెల్లో ఆ ఎపిసోడ్లో చించాడండి, ఏమి పూర్ణగాలు తెప్పించి చేశాడు, మా ఇంట్లో ఎన్నిసార్లు ఆ సాంగ్లు వేసుకుని డ్యాన్స్ వేసాము మనందరం, అవును చేసామంటే అంత ఇదిగా. సో రవి ఏ స్టిల్ తీసుకోండి, నెక్స్ట్ పిక్చర్ ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఇక చాలే ముగిద్దాం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనసు ఇంకా అనర్గణంగా మాట్లాడ